హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ణశాల ఎలా చదువుతున్నారు కష్టపడి చదువుతున్నారా కష్టపడి చదవాలి గవర్నమెంట్ జాబ్ ఎలా అయినా సంపాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శ్రవంతి అండి నేను బీటెక్ ఎంబీఏ కంప్లీట్ చేశాను సో నేను ఇప్పుడు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నాను సో గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే సందర్భంలో గవర్నమెంట్ జాబ్స్ అన్నీ అంటే వేటికి నేను ఎలిజిబుల్ ఉన్నాను అవన్నీ రాయాలి అని కూడా అనుకుంటున్నాను సో దానికి సంబంధించిన ఈ వీడియోస్ అండి ఇది నా వీడియోస్ మెయిన్లీ మోటివేట్ చేయడానికి మాత్రమే అంటే నాలాంటి హౌస్ వైఫ్స్ ఎవరైనా ఇంట్లో ఉండి చదువుతున్న వాళ్ళు మోటివేట్ అవ్వడానికి మాత్రమే అంటే నేను వాళ్ళకి జస్ట్ నా వల్ల ఏ హెల్ప్ మాత్రం చేసాను అంటే నేనేం చదువుతున్నాను ఎలాంటి ఏ విధంగా చదువుతున్నాను ఎలా టైం మేనేజ్ చేసుకుంటున్నానని వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించిందండి అందుకే బయటే కూర్చొని చదువుకుందామని బయటే కూర్చొని చదువుకోవడం స్టార్ట్ చేశాను చదువుకోవడం స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే దోమలు ఫుల్ అటాక్ చేశాయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ మధ్య ముందు చదివినంత ఎక్కువ టైం చదవలేకపోతున్నానండి కొన్ని అంటే నాకు మైగ్రేన్ హెడేక్ మళ్ళీ స్టార్ట్ అయింది యాక్చువల్గా అది ఎండాకాలంలో వస్తుంది కానీ నాకేంటో స్పెషల్గా వర్షాకాలంలో స్టార్ట్ అయింది మైగ్రేన్ హెడేక్ చాలా సివియర్గా వస్తుంది అంటే నేను హార్డ్లీ ఒక టూ అవర్స్ కూడా కూర్చోలేకపోతున్నాను అది దాని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అని అంటే ఒక హాఫ్ అవర్ హెడేక్ వచ్చి మళ్ళీ ఒక హాఫ్ అవర్ గ్యాప్ వచ్చి అలా కొంత కొంతమందికి కొంత కొంత గ్యాప్లో అలా వస్తుంటుంది సో నాకు చాలా సివియర్గా ఉంది ఆ హెడ్ ఎక్ దానివల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మ్యాక్సిమం చదవాలి చదవాలి అనే ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదండి అయినా కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అన్న ఉద్దేశంతో చదువుతున్నాను అయితే మొన్న మా గుళ్ళోకి పాము వచ్చిందండి పాము వచ్చినప్పుడు పిల్లలు ఇలా ఫోటో తీశారు సో మీకు కూడా చూపించాలి అనిపించింది అందరు చాలామంది వచ్చి ఫోటోలు తీసుకున్నారు ఆ రోజు పిల్లలు కూడా కాసేపు చూసి సంతోషపడ్డారు అండ్ తర్వాత మళ్ళీ బయట దోమలు కుడుతున్నాయి అనేసి లోపలికి వచ్చేసాను లోపల చదువుకోవడం స్టార్ట్ చేశాను కరెంట్ అఫైర్స్ అయితే రోజు కంపల్సరీ ఫాలో అవుతానండి ఎలా ఉన్నా కానీ అసలు నా వల్ల అవ్వకపోయినా కానీ ఖచ్చితంగా నోట్స్ అయితే రాస్తాను అదొక కొంచెం కొంచెంలో కొంచెమన్నా తృప్తిగా ఉంటుంది ఏదో చదువుతున్నా అనేసి సో ఇలా చదివితే వస్తుందా అనేసి ఒక్కొక్కసారి భయం వేస్తుందండి ఇలా చదివితే అయితే ఖచ్చితంగా రాదండి మరీ జస్ట్ కరెంట్ అఫైర్స్ ఒకటి చదువుకు నేను ఎగ్జామ్ రాస్తా అయితే ఖచ్చితంగా రాదు కానీ ఏం చెయ్యలేం కదండి నా సిచ్యువేషన్ కూడా అలా ఉంది నేను బాధపడ్డం తప్పించి నేను ఇంకేం చేయలేకపోతున్నాను ఇంకా కొన్ని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి పిల్లలు వాళ్ళ స్కూల్స్ వాళ్ళ చదువులు అవి కూడా ఆ టెన్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి వాటి గురించి కూడా కొంచెం అటు ఇటు వెళ్ళడం చేయడం జరుగుతుంది సో ఈ మధ్య అయితే మరీ ఇంట్రోవర్ట్ అయిపోయానండి ఎక్కడికి వెళ్ళాలనిపించదు ఎవరితో కలవాలనిపించదు ఒక్కదాన్నే ఉండడానికే ఇష్టపడుతున్నాను ఎక్కువరకే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఏంటో మనసంతా ఇటే ఉంటుందంటే చదువుకోవాలి అని ఎలా అయినా జాబ్ సంపాదించాలి అన్న స్ట్రాంగ్ ఫీలింగే లోపల ఉంది కానీ దానికి సరైన మార్గం అంటే మార్గం కనిపించినా కానీ మార్గాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వలేకపోతున్నాను అది ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుందండి ఒక్కొక్కసారి మీరు యూట్యూబ్ ఫ్యామిలీతో ఇవన్నీ షేర్ చేసుకోవాలి నేను అంటే త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నుంచే అనుకుంటున్నాను నేను మీతో ఇవన్నీ చెప్పాలి చెప్పాలి అంటే ఒక్కొక్కసారి చాలా మనసు బరివెక్కిపోతుంటుందండి అంటే చదవలేకపోతున్నాను ఎలా ఎవరికి చెప్తే అర్థమవుతుంది ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారని అలాంటి టైంలో మీ మీతో షేర్ చేసుకోవాలి వీడియో పెట్టాలి మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంటుంది కానీ వీడియో కూడా షూట్ చేయలేనంత తలనొప్పి అండి అసలు భరించలేకపోతున్నాను పోనీ దీనికి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుందాం అన్నా కానీ మైగ్రేన్కి ప్రాపర్ ట్రీట్మెంట్ లేదండి సో ఇదంతా ఇంకా ఏజ్తో పాటు వచ్చింది కాబట్టి తర్వాత టెన్షన్స్ తగ్గిన తర్వాత పోతుందేమో చూడాలి అండ్ నైట్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేస్తున్నానండి పిల్లలందరూ పడుకున్నారు హెడ్డేకి వస్తే మా చిన్నబాబు హెడ్ మసాజ్ చేశాడు పెద్ద అబ్బాయి కూడా ఆయిల్ పెట్టాడు హెడ్కి తర్వాత కరెంట్ అఫైర్స్ అంతా కంప్లీట్ చేస్తున్నాను సో చాలామంది అడుగుతున్నారు ఎన్ఆర్స్ చదవాలి ఎన్ అవర్స్ చదవాలి అక్క నాకు పిల్లలు ఉన్నారు ఎలా అక్క అనేసి సో ఎన్ అవర్స్ అంటే మీకు ఎన్ అవర్స్ వీల్ అవుతుందో అన్ అవర్స్ చదవండి సిస్టర్ పేరు శివారెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ పేరుతో ఒక సిస్టర్ అడిగారు ఎన్ఆర్స్ చదవాలి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను అనేసి మీకు ఎన్ అవర్స్ వీల్ అవుతుందో అన్ అవర్స్ అంటే మీకు నాలాగా అంటే నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సో మామూలుగా అయితే మీరు పనులు చేసుకున్న తర్వాత అంత ఖాళీ టైం అంతా మీదే కాబట్టి మీరు ఆ టైంని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చదవండి సిస్టర్ ఖచ్చితంగా ఖచ్చితంగా జాబ్ వస్తుందండి నిరాశపడొద్దు అండ్ ఇక్కడ నా బుక్స్ అన్నీ సెట్ చేసుకోవడానికి ఒక పాత అల్మారి ఉందండి అల్మారిలో పెడదామని మళ్ళీ దాన్ని మంచిగా చేపిస్తున్నాను సో వాళ్ళకి ఏం రాదంట చేయడము సో నేనే దాన్ని రీపెయింట్ చేద్దాం నాకు పెయింటింగ్ అంటే ఎలాగో ఇష్టం కదా దాని మీద పెయింటింగ్ కూడా వేద్దామని అనుకుంటున్నాను సో దాన్ని మళ్ళీ చేపిస్తున్నాను అనమాట అండ్ ఫ్రీక్వెంట్లీ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఏ బిట్ బ్యాంగ్స్ వాడుతున్నాను అనేసి ఆ బుక్స్ చూసారా ఎలా అన్నీ పడి ఉన్నాయి పిల్లలు మళ్ళీ దాని మీద వాళ్ళే కూడా అన్నీ తీసుకొచ్చి వాటి మీద పెట్టేస్తున్నారు సో అవన్నీ ఒకసారి ఆర్గనైజ్ చేసుకుంటాను ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా వీడియో తీసి మీకు చూపిస్తానండి అయితే అందరూ అడుగుతున్నారు నేను ఏ బిట్ బ్యాంక్స్ యూస్ చేస్తాను అని అడుగుతున్నారండి నేను దానికి సంబంధించిన వీడియో పెట్టానండి ఒకసారి చూడండి లేకపోయినా కానీ నేను అంటే ఎప్పుడెప్పుడు ఏ బిట్ బ్యాంక్ చదువుతానో అది కంప్లీట్గా చూపిస్తున్నాను ఈరోజు కూడా ఒక బిట్ బ్యాంక్ స్టార్ట్ చేశాను అది ఒకసారి చూడండి చాలామంది అనుకుంటున్న అంటున్నారు బిట్ బ్యాంక్ చదివితే వచ్చేస్తుంది జాబ్ అని అవునండి మనకి బిట్స్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ కాబట్టి బిట్సే ప్రాక్టీస్ చేయాలి బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుందండి ఇదండి బిట్ బ్యాంక్ చూడండి జాగ్రత్త పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది ఏ చాప్టర్కి ఆ చాప్టర్ సపరేట్గా ఉన్నాయండి అంటే మీరు ఒక చాప్టర్ చదివిన తర్వాత మళ్ళీ ఆ చాప్టర్కి సంబంధించి బిట్స్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ టైం చాలా ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడే మీరు జాబ్ కోసం అప్లై చేసిన వాళ్ళైతే మీరు చదువు గురించి చాలా టైం కేటాయించవచ్చండి హాయిగా ఏ టెన్షన్స్ లేకుండా చదవండి ఖచ్చితంగా జాబ్ సంపాదించండి నా వ్యూయర్స్లో ఒక్కరికి జాబ్ వచ్చినా నాకు వచ్చిన దానికన్నా కూడా ఎక్కువ ఆనందంగా ఫీల్ అవుతానండి ఇంకా స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి వస్తే మాత్రం నా ఆనందానికి అవధులు ఉండవండి సో మీరు కూడా నేను నేను కష్టపడలేకపోతున్నాను అని ఒకసారి బాధేస్తుంది వన్ టూ వీక్స్ నుంచి నాకు హెల్త్ ఇష్యూ వల్ల సో మీరు కష్టపడి చదవండి హౌస్ వైఫ్స్ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కొంచెం అవన్నీ సైడ్కి పెట్టండి ఎంతో కొంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ రోజు చదవండి ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుందండి ఆడపిల్లకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఖచ్చితంగా ఉండాలండి ఎందుకు అని అంటే ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి కూడా సంపాదిస్తే డెఫినెట్గా హస్బెండ్కి తోడవుతుంది అండ్ తనకి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సపోజ్ జరగకూడదు ఏదన్నా అమ్మాయి లైఫ్లో జరిగినా కానీ తను ఫైనాన్షియల్లీ స్టేబుల్గా ఉంది అని అంటే తనకి ఇంకెవ్వరి ముంగట చేయిజాపాల్సిన అవసరం ఉండదండి ఒక కిరాణా షాప్ పెట్టుకుంటేనో ఒక అమ్మాయి రోజంతా కష్టపడి కొంత డబ్బు సంపాదించగలుగుతుందేమో అదే మీరు కష్టపడేది ఇప్పుడే చదువు గురించి కష్టపడ్డారంటే లైఫ్లో అంటే తక్కువ సమయం కష్టపడుతూ ఎక్కువ సంపాదించవచ్చు అంతే అదే కదండి వైట్ కాలర్ జాబ్స్ అంటే మరి అంటే మీరు వైట్ కాలర్ జాబ్ అంటే ఏంటి మీరు కష్టపడకుండా అంటే ఎక్కు తక్కువ కష్టపడుతూ ఎక్కువ డబ్బు సంపాదించడం వైట్ కాలర్ జాబ్ కదా అండ్ ఒక మనిషికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేకపోతే ఎంత సంపాదన ఉన్నా కానీ అది మొత్తం కర్పూరంలో కరిగిపోద్దండి సో మళ్ళీ లైఫ్ బ్యాక్ టు పేదరికంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇంత పెద్ద ఇండియానే ఒక బడ్జెట్ అని పెట్టుకొని ఇంత ఇన్కమ్ వస్తుంది ఇంత ఎక్స్పెండిచర్ అని ఖర్చు చేస్తుంటారు కదా సో అంత ఇండియానే చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ అన్నది ఎలా మెయింటైన్ చేయాలండి ఒక ఫ్యామిలీకి ఖచ్చితంగా ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ఎక్స్పెండిచర్ ఉంది ఎంత మిగులుద్ది దాంట్లో ప్లానింగ్ ఎలా చేసుకోవాలి పిల్లల లైఫ్స్ ఎలా ప్లాన్ చేయాలి అలాంటివన్నీ చాలా అవసరం అండి మన ఇండియా అంటే మన గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇది ఈ బాధ్యతని ఒక స్త్రీ మీద పెట్టిందండి ఎందుకంటే ఒక స్త్రీ కన్నా ఎక్కువగా ఫైనాన్షియల్ ఇదిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరండి ఒక ఒక మగవాడి దగ్గర డబ్బు ఉంటే అతను ఎలా ఖర్చు చేస్తాడో స్త్రీ ఆ డబ్బుని దానికి రెట్టింపు ప్రయోజనకరంగా ఖర్చు చేస్తుందండి సో నాకు అనిపిస్తుంది నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్షియల్ ఫై మినిస్టర్గా ఉన్నారు కదా సో అలా ఉండడానికి కారణం ఒక స్త్రీ ఉంటే ఇంకా కరెక్ట్గా ముందుకెళ్తుంది ప్రభుత్వం అన్న ఉద్దేశంతో మోడీ గారు ఆవిడని పెట్టారని నేను అనుకుంటున్నానండి అంటే నా థింకింగ్ అది అదే రీజన్ అవ్వాలని లేదు సో మీరు చూసే వాళ్ళందరూ హౌస్ వైఫ్స్ కాబట్టి లైఫ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి మనం తీసుకొచ్చిన ప్రాణాలు భూమి మీదగా ఉన్నాయి కదండి అంటే మన పిల్లలు వాళ్ళని ప్రాపర్గా వాళ్ళ లైఫ్ సెటిల్ చేసిన తర్వాత ఇంకా మనం ఎలా ఇది చేసినా పర్లేదు సో అదండి నా ఫీలింగ్ ఫైనాన్షియల్ దాని గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలనేసి అండ్ ఇది నా టైం టేబుల్ అండి టెన్ అవర్స్ టైం టేబుల్ యాక్చువల్గా ఇది ఫాలో అవుతే చాలా బాగుంటుందండి కానీ నా వల్ల నేను ఫాలో అవ్వట్లేదు నా దురదృష్టం అది చాలామంది అడుగుతున్నారు నేను ఏ టైం టేబుల్ ఫాలో అవుతున్నాను అనేసి ఇదండి ఎవ్రీ టూ అవర్స్కి వన్ అవర్ గ్యాప్ ఇస్తూ చదువుతున్నాను మీలో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఫాలో అవ్వండి అంటే ఎవ్రీ టూ అవర్స్కి వన్ అవర్ గ్యాప్ ఇచ్చుకుంటూ చదవండి నైట్ టెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు అనమాట టెన్ టు టెన్ థర్టీ మెడిటేషన్ టెన్ థర్టీ లాస్ట్ ఇంకా టెన్ థర్టీకి పడుకుంటాను ఫైవ్కి లేస్తాను మళ్ళీ ఫైవ్ టు సిక్స్ ఇది ఇలా ఫాలో అయిపోతుంటానండి అయితే మనకి ఉన్న మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే ఇవ్వండి జిఎస్లో ఇవి ఉన్నాయి కదా అంటే మొత్తం ఇంకా ఉన్నాయి సబ్జెక్ట్స్ అంటే మెయిన్ మెయిన్ నేను ఇలా రాసుకున్నాను ఇవి మెయిన్ సబ్జెక్ట్స్ అండి ఉద్యమ చరిత్ర అండ్ తెలంగాణ చరిత్ర వన్ ఫిఫ్టీ ఎకానమీ వన్ ఫిఫ్టీ పాలిటీ పాలిటీ హిస్టరీ అండ్ సోషల్ ఇవి వన్ ఫిఫ్టీ సో ఇవి మెయిన్ పేపర్స్ అనమాట వీటికి టైం ఎక్కువ కేటాయిస్తూ వీటితో పాటు ఇందులోంచి ఒక్కొక్క సబ్జెక్ట్ని చదవడం అని ప్లాన్ చేసుకున్నాను సో నాది నాది ఇందులో ఇది అయిపోయిందండి అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ తెలంగాణ చరిత్ర చాలా పర్ఫెక్ట్ అవ్వలేదు ఇంకో టూ టైమ్స్ అన్న రివిజన్ చేయాలండి ఇది అయిపోయింది అండ్ ఎకానమీ అసలు స్టార్ట్ చేయలేదండి దీనికి ఇది స్టార్ట్ చేయాలి పాలిటీ అయితే అంటే ఎకానమీలో మళ్ళీ ఇవి సర్వేస్ ఉన్నాయి కదా అవి చదివేశాను మళ్ళీ చదవాలి పాలిటీ సగమైందండి అండ్ సగమైంది మళ్ళీ రివైజ్ చేస్తేనే గుర్తుంటుంది అయినాక సగమైంది కానీ అవన్నట్టే ఇది నాకు ఇంకా హిస్టరీ ఇండియన్ హిస్టరీ అయిపోయిందండి సోషియాలజీ సగమైందండి ఇది అండ్ అందుకోసమే నేను ఇలా టైం టేబుల్ ఇలా పెట్టుకున్నాను టూ టూ సబ్జెక్ట్స్ పర్యావరణం ఒకటి సమాజ శాస్త్రం ఇవి రెండు చదువుతూ వీటితో పాటు రోజు కరెంట్ అఫేర్స్ చేయడము మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అవి చేయడం అనమాట ఇదైతే కంపల్సరీ రోజు కరె కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఒకరోజు అలా మళ్ళీ ఒకరోజు జాగ్రఫీ విపత్తు నిర్వహణ ఇవన్నీ ఒకసారి కంప్లీట్ అయిపోయినాయి అని అంటే మళ్ళీ ముందు నేను ఏవైతే సగం సగ చదివానో ఒకసారి అయిపోయినాయి ఉంటాయి కదా అవన్నీ రివిజన్ చేసుకోవడం అనమాట ఇలా ప్లాన్ చేసుకున్నాను సో త్వరలో నా మెడిటేషన్ నా మెడిటేషన్ అంటున్నాను మైగ్రైన్ తగ్గాలి అనేసి మళ్ళీ నేను బ్యాక్ టు నార్మల్ అవ్వాలి అనేసి మళ్ళీ ముందు ఎన్ అవర్స్ ముందు నేను టెన్ అవర్స్ చదివేదాన్ని అండి ఆ టెన్ అవర్స్ చదివే రోజు మళ్ళీ రావాలని కోరుకుంటూ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి మీలో ఎవరైనా మెడిటేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నారా నాతో పాటు మీరు మెడిటేషన్ చెయ్యాలి అని అనుకుంటే కనుక నాకు చెప్పండి కామెంట్లో చెప్తే కనుక అంటే ఒక సపరేట్ అంటే ఫ్రీగా మనకి మెడిటేషన్ నేర్పించే వాళ్ళు ఉన్నారండి ఫ్రీ మెడిటేషన్ ద్వారా అందరము మెడిటే మెడిటేషన్ చేయొచ్చు అంటే రోజు మొత్తంలో ఏదో ఒక టైం మీ అందరికీ ఏ టైం అవైలబుల్ ఉంటారు మీకు ఎలా ఉంటుంది అన్నది నాకు ఒకసారి కామెంట్ చేస్తే కనుక మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెయ్యండి చేస్తే కనుక దానికి సంబంధించి ముందు ఏం చేద్దామన్నది ఆలోచిద్దామండి ఎవరైనా మెడిటేషన్ చేయాలి అని ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్